स्वाध्याय दिनोत्सव शुभाकांक्षलु गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अने श्लोकानि नाममात्रंगा चदवडं कादु वल्ले वेयडं अंतकन्ना कादु श्लोकंलोनी भावान्नि अर्थं चेसुकोनी आचरिस्ते अदे निजमैन गुरु पूज अवुतुंदि శిశువుకి తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ శిశువుకి విద్యాబుద్ధులను అందించి తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదే. సమాజానికి వెలుతురునిస్తూ తాము కొవ్వొత్తిలాగా కరిగిపోయేవారు ఉపాధ్యాయులు. విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టేది గురువులే. ఒక డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఏ రంగంలో రావాలన్నా ఉపాధ్యాయుల మార్గదర్శకం తప్పనిసరి. మరో మాటలో చెప్పాలంటే ఉపాధ్యాయులు వారధి లాంటి వారు. ఎంతో మంది వారధిపై నుండి వెళ్తూ ఉంటారు, కానీ ఆ వారధి అక్కడే ఉంటుంది. విద్యార్థులను అందెలమెక్కిస్తూ వారు మాత్రం అక్కడే ఉంటారు. కొండపై పడి ఉన్న బండరాయిని అందమైన శిల్పంగా మలిచే శిల్పి లాంటి వారు ఉపాధ్యాయులు. ఓ రాయికి చక్కని రూపాన్ని ఇచ్చింది శిల్పే కదా. ఒక శిల్పాన్ని తయారు చేయాలంటే ఎంతో శ్రమించాలి, ఎన్నో ఇబ్బందులను ఓర్చుకొని ఒక చక్కని శిల్పాన్ని తయారు చేస్తాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాన్ని చూసి ఆనందిస్తారే తప్ప ఆ శిల్పి యొక్క శ్రమ గురించి, అతను పడిన కష్టం గురించి, ఆ శిల్పాన్ని తయారు చేసిన శిల్పి గురించి ఎంతమంది ఆలోచిస్తారు? నేడు ఉపాధ్యాయ దినోత్సవం. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవటానికి ప్రధాన కారణమైన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొదట ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. అటు పిమ్మట అంచెలంచెలుగా ఎదుగుతూ భారత రాష్ట్రపతి పదవిని అలంకరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వద్దకు వారి శిష్యులు వచ్చి, ఆచార్య, ఈసారి మీ పుట్టినరోజు వేడుకలు మేము జరుపుతామని చెప్పగా వారు చిరునవ్వు నవ్వి ఇలా అన్నారట, నాకు పుట్టినరోజు వేడుకలు జరపడం కన్నా నా పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరపండి అని సెలవిచ్చారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంత కీలకమైనదో తెలిసిన వారు కనుక వారు ఆ మాట చెప్పారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం డాక్టర్ రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. పిల్లలు పుట్టగానే తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఆ పిల్లలు గొప్ప ప్రయోజకులైతే వారు ఎంతగానో ఆనందిస్తారు. ఉపాధ్యాయులు కూడా తమ వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులు గొప్ప ప్రయోజకులైతే అంతకన్నా ఎక్కువ ఆనందిస్తారు. మరోసారి అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.